చూడండి, ఆ పిల్లవాడు మోకాల మీద ఎక్కుతూ ఉన్నాడు. ఇలా చాలామంది పిల్లలు అలా ఎక్కుతూ ఉన్నారు, వృద్ధులు కూడా ఎక్కుతూ ఉంటారు. మామూలుగా ఎక్కడమే కష్ట సాధ్యమైతే పిల్లలు ఎవరు చెప్పారండి వాళ్ళకి? భగవంతుడి పట్ల భక్తి విశ్వాసం వాళ్ళతో అలా చేయిస్తుంది. మన తిరుమల కొండకి అలా ఎక్కుతుంటారు. మొన్న ఒక ఆయన అయితే బాలాజీ అని పొల్లుదండాలతో ఎక్కాడు, పొల్లుదండాలతో ఎక్కాడు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద కోరుకొండ నరసింహస్వామి ఎక్కుదాం, స్వామిని మొక్కుదాం, స్వామివారి ప్రసాదం ఎక్కుదాం. ఓకేనా? గోవిందా గోవిందా. ఎరా ఇంత ముందు ఎక్కేవనా? ఫస్ట్ టైమా? మూడోసారి. అమ్మ చిన్నోడు కదా, ఎంత వయసు? ఇప్పటికి మూడోసారి. ఎలా అనిపించింది అసలు ఎక్కాలి? నీకు ఆలోచనలు వచ్చింది? అంతే, ఆయన ఎక్కిస్తారు, ఆయన ఎక్కిస్తారు. నన్ను బెస్ట్ ఆఫ్ లక్ నన్ను. ఏం పేరు? ఆహా, పేరు తగ్గట్టు ప్రశాంతంగా ఉన్నావు కదరా బంగారు తండ్రి. ఏం చదువుతున్నావు? టెన్త్. ఆయన ఇస్తాడు నీకు స్ట్రెంత్. లక్ష్మీ నరసింహదేవ భగవానికి ఎరా వాడికి తోడా నువ్వు? బంగారు తండ్రి ఏం పేరు రా? కిరణ్. మరి నువ్వు టెన్తేనా? నైన్త్. వెరీ గుడ్. నేను మంత్రం చదువుకుంటున్నానా? గోవిందా. అది ఇంకో పిల్లాడు ఎక్కుతున్నాడు. ఎలా స్వామిని సేవించుకుందాం నరసింహదేవి. అదిగో స్వామివారి కింద ఆలయం కనబడుతూ ఉంది, కింద ఉండేటువంటి ఆలయం. అక్కడ జీస్వామివారి తాతగారు పెదజీరి గారు వేసిన స్తూపం ఉంది, శ్రీరామ స్తూపం. ఇదే కోరుకొండ స్వామివారి బంగారు కొండ ఎక్కాలి. ఇంకా నరసింహదేవికి జై.